గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి అన్ని తానే నడిపిస్తున్నాడు అమిత్ షా ప్రభుత్వంలో మోడీకి ఎలా తిరుగులేదో పార్టీలో అమిత్ షా స్థితి అదే రెండు పద్నాలుగు తర్వాత దాదాపు అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తున్న కమల దళపతి అమిత్ షా చాణక్యమేంటో ఈరోజే తెలియబోతోంది అదెలాగంటే గుజరాత్లో రాజ్యసభకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి సాధారణంగా రాజ్యసభకు ఎన్నికలు అంటే పార్టీలకు స్పష్టమైన బలాబలాలు ఉంటాయి ఆ బలాల ప్రకారమే అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా గెలిపించుకోవడం జరుగుతుంది అయితే తొంభై ఆరు తర్వాత తొలిసారిగా గుజరాత్లో ఈసారి రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది ఈ పోలింగ్ జరగడానికి కారణం భాజపా పుణ్యమే మూడు సీట్లకు సరిపడా బలం లేకపోయినప్పటికీ భాజపా ఇక్కడ ముగ్గురు అభ్యర్థుల్ని నిలబెట్టడంతో భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో శిబిరం నిర్వహించింది ఈ ఎన్నికల్లోనే అమిత్ షా చాణిక్య రాజనీతి బయటపడబోతోంది గుజరాత్లో గెలవాలంటే ఒక్కొక్కరికి కనీసం నలభై ఐదు తొలి ప్రాధాన్య ఓట్లు రావాలి భాజపాకు ఉన్న ఎమ్మెల్యేల బలం నూట ఇరవై మాత్రమే మూడు స్థానాలకు ఇంకా పదిహేను సీట్లు తక్కువే ఉన్నా కానీ వారు ముగ్గురు అభ్యర్థుల్ని నిలబెట్టారు తొలి రెండు సీట్లకు అమిత్ షా స్మృతి ఇరానీ పోటీ పడుతున్నారు మూడో సీటును ఇటీవలే పార్టీ ఫిరాయించిన బలవంత్ సింగ్ రాజ్పుత్కు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పోటీ చేస్తుండటంతో వాళ్ళు పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇక ఆ పార్టీకి నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకో ఒక్క ఓటు చాలు వీళ్ళు గెలవడానికి వీళ్ళకి ఒక్క ఓటు దక్కకుండా బీజేపీ వాళ్ళు పదిహేను ఓట్లు తెచ్చుకోగలిగితే అమిత్ షా చాణక్యత నెగ్గినట్టే